కదా దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరొక దినమును బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినపు వాక్య ధ్యానంలోనికి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రార్థనతో ఈ దినపు ధ్యానమును ఆరంభించుదాము. కృపగల దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గత రాత్రి మాకు అనుగ్రహించిన మంచి విశ్రాంతిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ప్రతి విధమైన కీడు విపత్తు నుండి మమ్మను తప్పించిన దేవుడవు, మా ప్రాణమును మీ అందు భద్రపరచి నూతన దినమనే గొప్ప ఈవిని మా జీవితంలో దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమున మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదములను బట్టి, మీ వాగ్దానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, మీ వాగ్దానమును మేము ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ దినం మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలికి దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి అనే మాటను తెలియజేసినట్టుగా మనము గమనిస్తాం. కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుడు వినియున్నాడు. ఆయన ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరమిచ్చి కొర్నేలిలో ఉండినటువంటి అనుమానములను తీర్చి ఆయన విశ్వాసమును బలపరిచి మరి విశేషమైనటువంటి పరిచర్యలో కొర్నేలిని వాడినట్టుగా మనము చూస్తాం. కొర్నేలి గురించి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో మనము గమనించే విషయాలు, అతడు భక్తిపరుడిగా ఉండినాడు. రెండవదిగా, తన ఇంటి వారిని దేవుని యొద్దకు నడిపించిన వాడుగా బైబిలు గ్రంథము మనకు విశదపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన బహుధర్మములు చేయువాడై ఉండినట్టుగా మనము బైబిలు గ్రంథములో చూస్తాం. చివరిగా, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడుగా ఉండినాడు. కేవలము ఆయన ప్రార్థనలు చేయువాడుగా మాత్రమే కాకుండా, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనము గమనిస్తాం. కేవలము తాను వ్యక్తిగతముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాకుండా, యెహోషువా అన్నట్టుగా నేనును నా ఇంటి వారును, ఇదిగో తన ఇంటి వారిని దేవుని సన్నిధానమునకు నడిపేవానుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ప్రోత్సహించిన వ్యక్తిగా ఈ శతాధిపతిని మనము చూస్తాం. మరి కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుటుంబాన్ని దేవుని యొక్క మార్గములో నడిపించడం మాత్రమే కాకుండా, ఆయన ఇతరుల పట్ల ప్రేమ కనికరమును కనపరిచినటువంటి వ్యక్తిగా, అవసరతల్లో ఉన్నవారికి ధర్మము చేయుచు వారి అవసరతలను తీర్చిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఒకవైపు ఆధ్యాత్మికతలో బలముగా ఉండడం, మరొక వైపు సామాజికంగాను ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ఎంతో అవసరం. చాలామంది కేవలము వారు దేవునితో ఒక ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ మనము జీవిస్తున్నటువంటి ఈ లోకములో దేవుడు మనలను ఆశీర్వాదకరంగా ఉంచినాడు అనే విషయాన్ని మర్చిపోతారు. సామాజిక పరమైనటువంటి బాధ్యత దేవుడు మనపై ఉంచాడు.
ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదిస్తూ, ఇదిగో ఈ అందమైన తోటలోని ప్రతి ఫలమును మీరు తినవచ్చు అన్నాడు. అదిగో మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములను తప్ప. అంత మాత్రమే కాకుండా ఆ తోటను సేద్యపరచుటకు, దానిని కావలి కాయుటకు వారికి బాధ్యతను అప్పగించాడు. దేవుడు పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రమును మనకు అనుగ్రహిస్తూ, ఆ స్వాతంత్రముతో పాటు బాధ్యతలను కూడా మనకు అప్పగించే దేవుడై ఉన్నాడు. కొర్నేలి వాస్తవానికి పుట్టుక నుండి క్రైస్తవుడు కాదు, లేదా ఒక యూదుడుగా ఉండి ఏకదేవుణ్ణి ఆరాధించినవాడునూ కాదు, కానీ ఒక హైందవుడుగా క్రీస్తును ఎరగని వానిగా ఉండినప్పటికీ యేసు నిజమైన దేవుడని విశ్వసించి, ఇదిగో ఒకవైపు భక్తిని విశ్వాసమును కలిగి ఉంటూ, ఆ రీతిగానే మరి సమాజములో అందరి యొక్క మన్ననను పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. 22వ వచనాన్ని మనం గమనిస్తే, కొర్నేలి యొక్క సేవకులు కొర్నేలి ద్వారా ఇదిగో పంపబడినటువంటి వారుగా పేతురు యొద్దకు వెళ్తారు. పేతురును కలుసుకొని కొర్నేలి గురించి చెప్పినటువంటి మాటలు ఒక గొప్ప సాక్ష్యం. వారేమంటున్నారంటే, అతడు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ లోకములో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలపై మనం మనస్సునుంచుతాం. అందులో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉండవచ్చు, వ్యక్తులు ఉండవచ్చు, కానీ బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది, వీటన్నిటినీ మించి దయయు సత్యమును మంచి పేరును కోరదగినవి. వెండి బంగారముల కంటెను మంచి పేరు కోరదగినదని దేవుని వాక్యం సెలవిస్తోంది. కొర్నేలి మరి నూతనంగా విశ్వాసములోనికి నడిపింపబడిన వాడైనప్పటికీ, తాను నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసము ఏంటో గ్రహించిన వాడుగా ఉండినాడు. కనుకనే ఆయన ప్రార్థనలు ఆలకింపబడినవి. చాలాసార్లు మనలో ఈ ప్రశ్న రాక మానదు, ఎందుకు నా ప్రార్థనలకు నేను ప్రత్యుత్తరం పొందలేకపోవచ్చున్నాను, ఎందుకు దేవుడు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదు. ఇదిగో కొర్నేలి జీవితం ఒక చక్కని మాదిరిని మనకు కనపరుస్తుంది. ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు, దేవునికి భయపడిన వాడు, కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించిన వాడు, ఆయన ఎడతెగక ప్రార్థన చేసినటువంటి వాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతాం, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తి, నీతి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నేను భక్తిపరుడను అనుకున్న ప్రతివాడు నీతిమంతుడుగా జీవించాలి, అప్పుడే మన ప్రార్థనలు ఆలకించబడతాయి. అయితే మన కష్టములో, మన ఆపదలో, మన శ్రమలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి, మన విపత్తుల నుండి, మన శ్రమల నుండి మనకు విడుదలను కలగజేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మన శ్రమలో, మన విపత్తులో మనము ప్రార్థించినప్పుడు మన మొరను ఆలకించే దేవుడు. ఇశ్రాయేలీయుల జీవిత అనుభవం కూడా ఇదే. వారు బానిసలుగా మొత్తబడి శ్రమను అనుభవించుచున్నటువంటి సమయములో
వారు చేసినటువంటి ప్రార్థనలు, వారి మొర దేవుడు విని ఉన్నాడని, వారిని విడిపించుట కొరకు ఇదిగో మోషేను ఒక నాయకునిగా ఏర్పరచుకొని ఉన్నాడని నిర్గమకాండము 3వ అధ్యాయములో మనము చూస్తాం. ప్రియులారా, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి ఎప్పుడంటే ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులముగా జీవించినప్పుడు. ఆ రీతిగానే ఆధ్యాత్మికతతో పాటు సామాజిక పరమైనటువంటి బాధ్యతలను కూడా మనము నెరవేరుస్తూ క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకములో మనం కనపరచువారముగా ఉండినప్పుడు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరాన్ని మనము పొందగలుగుతాం. మరి ఆ రీతిగా మనలను మనము పరీక్షించుకొని మన జీవితాలను క్రమపరుచుకొని దేవునికి ఇష్టులముగా జీవిస్తూ మన ప్రార్థనలకు ప్రత్యుత్తరాన్ని పొందుతూ ఫలభరితమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు తన సహాయము నడిపింపు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువ, మా ప్రార్థనలకు ప్రత్యుత్తరమిచ్చు దేవుడవు. మా ఆపత్కాలములో మా ఆశ్రయదుర్గము నీవే. అయితే ప్రభువ, మమ్మును మేము పరిశీలించుకొని మీకు అయిష్టమైన దానిని మా నుండి దూరపరచుకొని మీకు ఇష్టలముగా జీవిస్తూ మీ దీవెనలకు పాత్రులముగా ఉండు కృపనీయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మనలను బలపరిచి సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్ముని దీవెన సన్నిధి సదాకాలం మనకు తోడైయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.